స్టూవర్టుపురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు 70వ దశకంలో దోపిడీలు దొంగతనాలు చేసి పోలీసులకు చెమటలు పట్టించాడు. ఆయన పేరు చెప్తేనే పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. టైగర్ నాగేశ్వరరావు గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు. అయితే అతడిని స్టూవర్టుపురం రాబిన్ హుడ్ అని కూడా పిలిచేవారు. ఇంతకీ ఎవరి టైగర్ నాగేశ్వరరావు, అసలు ఆ పేరు ఎందుకు ఆయనకి వచ్చింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1970-1980 మధ్యకాలంలో టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ ఉండేవాడు. వరుస దొంగతనాలతో పోలీసులకు నిద్ర లేకుండా చేసేవాడు. అయితే అతడు అంత చెడ్డ దొంగ మాత్రం కాదు, కేవలం ఉన్నవాళ్ళు దోచుకుని పేదలకు సహాయం చేసేవాడు. అయితే అతన్ని ఇండియన్ రాబిన్ హుడ్ లేదా స్టూవర్టుపురం రాబిన్ హుడ్ అని పిలిచేవారు. నాగేశ్వరరావు పోలీసుల నుంచి చాలా సులువుగా తప్పించుకునేవాడు. ఎన్నో సార్లు జైలు నుంచి చాలా తేలిగ్గా ఎస్కేప్ అయ్యాడు. కట్టుదిట్టమైన భద్రత ఉండే చెన్నై జైలు నుంచి తప్పించుకునే తీరులో ఆయన్ని అంతా టైగర్ అని పిలవడం మొదలు పెట్టారు. ఇప్పుడు మనం స్టూవర్టుపురం గురించి తెలుసుకుందాం. స్టూవర్టుపురం అంటే ఒకప్పుడు దొంగలకి అడ్డ. అయితే స్టూవర్టుపురం మొదటి నుంచి దొంగలకి స్థావరం కాదు, అది బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాలనీ. అది ఇండియన్ లీఫ్ టొబాకో కంపెనీ స్టార్ట్ చేశారు. అయితే అక్కడ ఎలుకల వారిని పని కోసం తీసుకువచ్చి బేతపొడి అనే గ్రామం ఏర్పాటు చేశారు. మొదట్లో బాగానే వ్యవసాయం చేసుకుని తమలో తాము ఎంతో కొంత బాగానే బతికారు. కానీ విపరీతమైన కరువు రావడంతో తినడానికి కూడా కష్టంగా ఉండేది. అయితే ఫ్యాక్టరీలో చాలా ఉద్యోగాలు చేసే మందిని బలవంతంగా తీసుకువచ్చారు. దీనిలో చాలా మందికి స్టూవర్టుపురం రావడం ఇష్టం లేదు. అక్కడ ఎక్కువ ఎలుకల వారు ఉన్నారు. లగ్జరీ లైఫ్ ఉన్న వారిని చూసి ఆశ్చర్యపోయారు. పని దొరకని సందర్భాల్లో కొంతమంది యువకులు చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. ఇది కాస్త చాలా మందికి సులభంగా డబ్బు సంపాదించే పని అయింది. అలా స్టూవర్టుపురంలో దొంగలకి కొదవ లేకుండా పోయింది. ఆ రోజుల్లో 200 పైగా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఆ ఊర్లో. తెల్లవారుజాములో అందరూ పొలం పనికి వెళ్తారు. అయితే రాత్రి మొత్తం అందరూ దొంగతనానికి వెళ్తారు. అయితే వీళ్ళందరికీ ఒక గజదొంగ ఉన్నాడు, ఆయనే టైగర్ నాగేశ్వరరావు. అప్పట్లో ఈయన పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వణికిపోయేది. అయితే 1674లో భారీ బ్యాంక్ దోపిడీ చేశారు. అయితే టైగర్ నాగేశ్వరరావు అయితే ఆయన తమ్ముడికి సాయం చేశారు. ఈ బ్యాంక్ దోపిడీ అప్పట్లో ఒక సంచలనంగా మారింది. టైగర్ నాగేశ్వరరావు సోదరుడు ప్రభాకర్ రావు కూడా దొంగతనాల సోదరుడికి సాయం చేసేవాడు. అయితే 1974లో కర్నూలు జిల్లాలో బసన్నపల్లి మండలం బ్యాంకు దోపిడీకి ప్రభాకర్ రావు సొత్తుదాడిగా వహించాడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు దోపిడీ ఘటన అది. దాదాపు 30 లక్షల విలువ చేసే బంగారు నగదు దొంగిలించారు. ఆయన సోదరుడు మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు ఆయన చోరీ గురించి మీడియాతో చెప్పారు. ఈ చోరీలో మొత్తం 10 మంది ముఠా సభ్యులు పాల్గొన్నాం, మరియు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బ్యాంకును మేము లక్ష్యం చేసుకున్నాం అని చెప్పారు. అంటే ఈ బ్యాంక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. అర్ధరాత్రి బ్యాంకు వెనుక తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. మెల్లగా పగలగొట్టి దాన్ని శ్మశాన వాడికి తీసుకువెళ్లారు. 14 కిలోల బంగారం మరియు 50,000 నగదు అందులో ఉంది. దానిని సభ్యులంతా పంచుకోకముందే పోలీసులు మా గ్రామాన్ని చుట్టుముట్టారు. దారి లేకపోవడంతో లొంగిపోయారు. ఈ కేసులో సూత్రధారి ప్రభాకర్ రావు కావడంతో ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. స్టూవర్టుపురం జనాల కథనం ప్రకారం ఏమిటంటే, బ్యాంకులో దోచుకున్న కొంత డబ్బును ముందుగానే టైగర్ నాగేశ్వరరావు లేని వాళ్ళకి అందరికీ పంచిపెట్టేశారు, మరియు కొన్ని ఊళ్ళో ఆ డబ్బును దాచేశారు. అలా అక్కడి నుంచి ఆయన తప్పించుకున్నారు. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు చివరికి 1987లో పోలీసులు ఎన్కౌంటర్లో చనిపోయారు.